ఈ సమావేశంకి రావడం నేరడం చాలా ఆనందంగా ఉంది. కానీ సమావేశాలు అనుకోదు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పాలి. 23 కానీ 24 కానీ చాలా టైం ఉంది కదా అనుకోవచ్చు. కళ్ళు మూసి కళ్ళు తెచ్చేలోపు సంవత్సరం అయిపోతుంది. ఎందుకంటే ఆ అవతల ఉన్నవాడు గజ దొంగ, 420 మోసగాడు, కొవ్వు బాగా పట్టినవాడు, డబ్బు మస్తుగా ఉన్నవాడు. మనం సిన్సియర్తో కొట్లాడే ఉన్నాం, ఆ వ్యత్యాసం ఉంది. కాబట్టి చాలా హుషారుగా, చాలా స్ట్రాంగ్గా, చాలా ఫాస్ట్గా మనం పని చేయాలి. కేసీఆర్ దోపిడిలో ఫుల్, పరిపాలనలో నూల్. నేను డాక్టర్గా అసలు పరిపాలన ఉందా అని నన్ను అడుగుతున్నా నేను. సో లెట్ మీ, అంటే మీరందరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు బీజేపీలో? కొంతమంది 20 ఏళ్ళు ఉంటారు కదా, కొంతమంది 5, 10, 30 సంవత్సరాలు కొంతమంది బ్యాచ్. అయితే 1998లో అంత పనిచేసిన బ్యాచ్ ఉంది ఇక్కడ. అంతమంది ఉన్నారు అంటే మీరందరూ కొత్త. సో నా రాజకీయ జీవితం బీజేపీతో మొదలైంది కదా. సో ఎందుకంటే తెలంగాణ కోసం ఒక స్టాండ్ తీసుకుని ఒక మహిళగా కొట్లాడాను. వచ్చే సంవత్సరానికి 25 ఏళ్ళు అవ్వబోతుంది, అనగల. సో ఏంటంటే ఒక విషయం తీసుకుంటే చివరిదాకా దాన్ని కట్టుబడి ఉండాలి, పని చేయాలన్నది నా సిద్ధాంతం. అందుకే ఇన్నేళ్ళు ఎన్ని మోసాలు జరిగినా, ఎన్ని కుట్రలు జరిగినా నా స్ట్రాటజీ మార్చుకున్నాను తప్ప నా ఆలోచన మార్చుకోలేదు. ఒకే ఆలోచన, హిమాలయాలు ఎక్కాలి, జెండా నాటాలి, అది తెలంగాణ జెండా, తెలంగాణ వాస్తవం. ఉంటాయి ఒత్తిళ్ళు, ఉంటాయి రాజకీయ ఒత్తిళ్ళు, ఉంటాయి భయాలు, ఉంటాయి దెబ్బలు కొట్టాలి. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా లక్ష్యం ఏంటి, నేను వచ్చింది ఏంటి రాజకీయాలకి, తెలంగాణ వాస్తవం సాధించడం. మంత్రి పదవులు డబ్బు ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఆశలు చూపిస్తారు. కానీ ఒక మహిళగా నేను నమ్మలేదు. నా 4 కోట్ల మంది ప్రజలు నా కనపడ్డారు, నా పార్టీ బీజేపీ కనపడింది ఆ రోజు. కానీ కొన్ని పొరపాట్ల వల్ల నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. కానీ నా లక్ష్యాన్ని మార్చుకునే ముందుకు వెళ్తున్నా. నేను అనుకున్నది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. తెలంగాణ అన్నది నాకు ఒక బిడ్డ లాంటిది, నేను అంత ప్రేమించాను. నా సగం జీవితం తెలంగాణకి సాక్రిఫైస్ చేశాను, అర్పించాను. అలాంటిది తెలంగాణ ఇవాళ ఈ యొక్క 7 ఏళ్ళ నుంచి చూస్తుంటే నిజంగా నాలో బాధ ఉంది. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. పార్లమెంట్లో ఆ రోజు కొట్లాడుతుంటే సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. ఆ రోజు ఎలా కొట్లాడావు, ఎన్ని ఇబ్బందులు పడ్డావు, పెప్పర్ స్ప్రేతో కొట్టించుకున్నావు. కొంతమంది సమైక్యవాద నాయకులు, కొంతమంది మిగతా రాష్ట్ర నాయకులు, చాలామంది ఎంత ఒత్తిడి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అయినా మేము కొట్లాడి తెచ్చుకున్నాం. అలాంటిది ఇవాళ తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, దారుణంగా ఉంది. అయితే తెలంగాణ వెంటిలేటర్ మీద ఉంది, డూఆర్ డైలా ఉంది తెలంగాణ. అంటే ఈ తెలంగాణలో అవ్వడానికి కారణం ఏంటంటే కేసీఆర్. ఆ రోజు నిజాం పరిపాలన చూసుకున్నా అంటే ఈరోజు కేసీఆర్ పరిపాలన చూసుకున్నా అంటే నాకేం పెద్ద వ్యత్యాసం తెలియట్లేదు, తేడా తెలియట్లేదు. ఒక హెచ్ఆర్ పరిపాలన, ఒక అరాచకం, ఒక మోసం, ఒక కుట్ర, ఒక దోపిడీ జరుగుతుంది. ఏ విషయం గురించి మాట్లాడమంటారు? రైతుల గురించి మాట్లాడమంటారా? యువకుల గురించి మాట్లాడమంటారా? మహిళల గురించి మాట్లాడమంటారా? నిరుద్యోగుల గురించి మాట్లాడమంటారా? చిన్న పిల్లల గురించి మాట్లాడమంటారా? వయసు వచ్చిన పిల్లల గురించి మాట్లాడమంటారా? ఎవరు తెలంగాణ గురించి మాట్లాడదు, ఏం మాట్లాడమంటారు, ఏ సబ్జెక్ట్ మాట్లాడమంటారు, ఏ సబ్జెక్ట్ తీసినా, ఏ సబ్జెక్ట్ మాట్లాడన్నా కష్టాలు కన్నీ బాధలు.